నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు ఏపీలో నిరుద్యోగులకు తీపి కబురు నిరుద్యోగ భృతి విధి విధానాలకు మంత్రివర్గం ఆమోదముద్ర ఈ నెలలోనే దరఖాస్తుల స్వీకరణ 20,000 ఉద్యోగాల భర్తీకి అనుమతి నూతన యువజన విధానానికి ఆమోదం 10 ప్రభుత్వ రంగాల్లో యువతకు భాగస్వామ్యం రాజధాని నిర్మాణం కోసం 2,000 కోట్ల రూపాయలకు బాండ్ల జారీ ఈశాన్య రాష్ట్రాల్లో ఏపీ ఆక్వా ఉత్పత్తుల నిషేధంపై చంద్రబాబు మండిపాటు కేంద్రం కుట్రలో భాగమేనని ఆక్షేపణ అడ్డుకోలేకపోయారని అధికారులపై అసంతృప్తి సిర్పూర్ కాగజ్ నగర్ పేపర్ మిల్లు పునః ప్రారంభానికి శ్రీకారం డిసెంబర్ నాటికి ఉత్పత్తి మొదలు పెడతారన్న కేటీఆర్ 3 నెలల్లో విధుల్లోకి కార్మికులు తెలంగాణలో మనుగడలోకి వచ్చిన 4378 కొత్త పంచాయతీలు పండుగ వాతావరణంలో ప్రారంభం నాగర్కర్నూలు జిల్లాలో జూపల్లికి చేదు అనుభవం హైదరాబాద్లోని సినీ థియేటర్లలో తూనికలు కొలతల శాఖ విస్తృత తనిఖీ తినుబండారాలు అధిక ధరలకు విక్రయిస్తున్నందుకు 54 కేసులు నమోదు వర్షాకాల సమావేశాల్లోనే ఎస్సీ ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం పునరుద్ధరణ బిల్లు లోక్సభలో స్పష్టం చేసిన రాజ్నాథ్ ప్రతిపక్షాల విమర్శలపై మండిపాటు సూర్యుడిపై చరిత్రాత్మక పరిశోధనకు సిద్ధమైన నాసా వచ్చే వారమే పార్కర్ సోలార్ ప్రోబ్ ప్రయోగం తొలిసారి భానుడి సమీప వాతావరణంలోకి ప్రవేశం ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది 20,000 ఉద్యోగాల ఖాళీల భర్తీకి నిర్ణయం తీసుకున్న మంత్రివర్గం నిరుద్యోగ భృతి విధి విధానాలకు ఆమోదం తెలిపింది ఈ నెలాఖరులో ఆన్లైన్ రిజిస్టేషన్లు ప్రారంభించిన తర్వాత 15 రోజుల్లో సుమారు 12 లక్షల మంది నిరుద్యోగుల బ్యాంక్ ఖాతాలకు 1,000 రూపాయల చొప్పున నిరుద్యోగ భృతి బదిలీ చేయాలని నిర్ణయించింది నూతన యువజన విధానాన్ని కూడా ఆమోదించిన కేబినెట్ ప్రతి జిల్లాలో యువ భవన్లు ఏర్పాటు చేసి యువతకు శిక్షణ కార్యక్రమాల నిర్వహణకు చర్యలు చేపట్టేందుకు అంగీకారం తెలిపింది అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన 4 గంటల పాటు సమావేశమైన మంత్రివర్గం ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు నిరుద్యోగ భృతి ఇచ్చేందుకు విధి విధానాలు ఖరారు చేసింది ముఖ్యమంత్రి యువనేస్తం పేరిట నిరుద్యోగ భృతి చెల్లించాలని తీర్మానించిన మంత్రివర్గం ఇందుకు సంబంధించిన రిజిస్ట్రేషన్లను త్వరలోనే ప్రారంభించేందుకు ఆమోదం తెలిపింది దీంట్లో అందరూ ప్రజా సాధికార సర్వేలో రిజిస్టర్ అవ్వాలి 22 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉన్న వాళ్ళకి ఈ ప్రోగ్రామ్ వర్తిస్తుంది పెన్షన్ కుటుంబానికి ఒకటి ఇస్తున్నాం ఇక్కడ కుటుంబానికి ఎంత మంది ఉన్నా నిరుద్యోగులు ఎంతమంది ఉన్నా వాళ్ళకి ఇస్తాం జరుగుతుంది ఆగస్ట్ 3-4 వారంలో ఈ కార్యక్రమం రిజిస్ట్రేషన్ ప్రారంభించిన తర్వాత కరెక్ట్ గా 15 రోజుల తర్వాత ఈ ఫైనాన్షియల్ డిస్పర్స్మెంట్ ఏదైతే ఉంటుందో అది ప్రారంభించాలి ఒక నిర్ణయం తీసుకున్నాం నిరుద్యోగ యువతి యువకులు ఎవరున్నా కూడా ఆ గ్రామంలో ఏలుముద్ర వేస్తారు బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు పడుతుంది ప్రావిడెంట్ ఫండ్ ఎవరన్నా కట్టే వాళ్ళు ఉంటే వాళ్ళు ఈ స్కీమ్ లోకి రారు ఉద్యోగం వస్తే పిఎఫ్ అప్డేట్ అవుతే ఆటోమేటిక్ గా పెన్షన్ ఆగిపోతుంది నిరుద్యోగ భృతి కదా ఇంకో పక్కన మనకి స్వయం ఉపాధికి సబ్సిడీస్ వస్తాయి 50,000 కన్నా ఎక్కువ సబ్సిడీ వస్తే అప్పుడు ఈ స్కీమ్ లోకి రారు ఏపీలో నిరుద్యోగుల సమాచారం వారి బయోడేటాలను యాప్ ద్వారా ఆన్లైన్లో పెడతామన్న లోకేష్ కంపెనీలను కూడా అనుసంధానం చేసి ఉద్యోగ కల్పనకు మార్గం కల్పిస్తామన్నారు స్కిల్ డెవలప్మెంట్ కూడా దాన్ని కూడా ఇంటిగ్రేట్ చేస్తున్నాం అప్రెంటిస్షిప్ ప్రోగ్రామ్ కూడా తీసుకొచ్చి దీని ద్వారా ఆన్ ది జాబ్ ట్రైనింగ్ జరుగుతుంది ఆటోమేటిక్ గా ఈ ప్లాట్ఫామ్ మీద రిజిస్టర్ అవుతే అనేక ఐటీ గానీ ఎలక్ట్రానిక్స్ గానీ ఇండస్ట్రీస్ కి ప్లాట్ఫామ్ ఓపెన్ చేస్తాం వాళ్ళు కూడా రిజిస్టర్ అయ్యి మా ప్లాంట్ అంటే మా ఆఫీస్ చుట్టుపక్కల వాళ్ళందరికీ పారామీటర్స్ పెట్టుకుంటే అక్కడ ఎవరెవరు ఉన్నారు నిరుద్యోగులు ఎవరెవరు ఉన్నారో వాళ్ళు ప్లాట్ఫామ్ కి వచ్చేస్తున్నారు ఆటోమేటిక్ గా వాళ్ళ స్కెడ్యూల్ ఇంటర్వ్యూ కూడా స్కెడ్యూల్ చేసుకోవచ్చు ఆన్లైన్ సో అది ఇండస్ట్రీ కూడా ఓపెన్ చేస్తే ఆటోమేటిక్ గా అబ్జార్బ్ అవుతారు ఇండస్ట్రీ కూడా యువతను చక్కటి మార్గంలో నడిపించేలా తీసుకొచ్చిన నూతన యువజన విధానాన్ని మంత్రివర్గం ఆమోదించిందని చెప్పిన యువజన సర్వీసుల మంత్రి కొల్లు రవీంద్ర 10 ప్రభుత్వ రంగాల్లో యువతను భాగస్వామ్యం చేస్తామన్నారు ఈ యూత్ పాలసీ ద్వారా యువతీ యువకుల్లో ఒక చైతన్యాన్ని తీసుకురావాలి ప్రధానంగా ఒక 10 రంగాల్ని మనం ఎంపిక చేసుకోవడం జరిగింది ఎక్కడికక్కడ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయడం ప్రతి జిల్లాలో కూడా యువ భవన్స్ ని నిర్మాణం చేయటం వాళ్ళకి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా ఏర్పాటు చేయటం అక్కడ వాళ్ళకి ట్రైనింగ్స్ కానీ వాళ్ళు స్టే చేయడానికి కానీ అన్ని కూడా యువ భవన్స్ లో ఏర్పాటు చేయడం జరుగుతుంది దీన్ని త్వరలోనే ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా లాంచ్ చేయడం కూడా జరుగుతుంది డిఎస్సీ ద్వారా 9,000 ఉపాధ్యాయ పోస్టులు సహా వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు కలుపుకుని మొత్తం 20,000 పోస్టుల భర్తీకి మంత్రివర్గం ఆమోదం తెలిపింది
మరోవైపు అమరావతి నిర్మాణం కోసం బాండ్లు జారీ చేయాలని కేబినెట్ నిర్ణయించింది. బాండ్ల ద్వారా 2,000 కోట్లు సమీకరించడానికి ఆమోదం తెలపగా 10.32% వడ్డీకి బాండ్లను జారీ చేయనున్నారు. ఇందుకోసం స్టాండింగ్ కమిటీ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలపగా చైర్మన్ గా ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు, సభ్యులుగా ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి, సిఆర్డీఏ కమిషనర్ వ్యవహరిస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట మెగా సీడ్ పార్క్ విధానాన్ని కూడా మంత్రివర్గం ఆమోదించినట్లు మంత్రి కాలువ శ్రీనివాసులు వెల్లడించారు. ఈ విధానం ద్వారా 3,000 కోట్ల పెట్టుబడులు వస్తాయని అంచనా వేస్తున్నట్లు వివరించారు. మార్కెట్ స్థిరీకరణ నిధి ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం లభించిందన్న ఆయన, ఎలక్ట్రిక్ వాహనాల ప్రోత్సాహానికి నిబంధనలు సవరించామని తెలిపారు. విశాఖ మహానగరపాలక సంస్థను విశాఖ మెట్రో రీజియన్ డెవలప్మెంట్ అథారిటీగా పేరు మార్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. విఎంఆర్డీఏ పరిధిని 5,573 చదరపు కిలోమీటర్ల నుంచి 6,764.59 చదరపు కిలోమీటర్లకు పెంచేందుకు ఆమోదం లభించింది. విఎంఆర్డీఏ పరిధిలోకి 48 మండలాల్లోని 1,346 గ్రామాలు వస్తాయని మంత్రి తెలిపారు. కుప్పంలో ఎయిర్ స్ట్రిప్ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలపగా ఈ నెల 3వ వారం నుంచి అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై మంత్రివర్గంలో చర్చ జరిగింది. ఆంధ్రప్రదేశ్ ఆక్వా ఉత్పత్తులపై ఈశాన్య రాష్ట్రాల్లో నిషేధం వెనుక కేంద్రం కుట్ర ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రివర్గ సమావేశంలో అన్నారు. నిషేధం బారిన పడకుండా ఎందుకు జాగ్రత్తలు తీసుకోలేదంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు, ఏపీని ఇబ్బంది పెట్టేలా కేంద్రం వ్యవహరిస్తోన్న తీరు తెలుసు కదా అని అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. గన్నవరం నుంచి అంతర్జాతీయ విమానాల సర్వీసులను ఇంకా నడపడం లేదన్న అంశాన్ని కొందరు మంత్రులు ప్రస్తావించారు. కేంద్రం సహకరించకపోవడం వల్లే జాప్యం జరుగుతోందని సీఎం దుయ్యబట్టారు. ఆక్వా రైతులకు విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని మంత్రి సోమిరెడ్డి ప్రతిపాదించగా ఆర్థికపరమైన ఇబ్బందులు వస్తాయని ఆ శాఖ అధికారులు నివేదించారు. కష్టమైనా భరిద్దామన్న చంద్రబాబు ఛార్జీల తగ్గింపులకు సూత్రప్రాయంగా అంగీకారం తెలిపారు. ఆక్వా రైతుల నుంచి విద్యుత్ యూనిట్ ధర 2 రూపాయలు మాత్రమే వసూలు చేయాలని ఆదేశించినట్లు తెలిసింది. మెరైన్ యూనివర్సిటీ ఏర్పాటులో జాప్యాన్ని తప్పుబట్టిన చంద్రబాబు వీలైనంత త్వరగా ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వచ్చే డిసెంబర్ కల్లా సిర్పూర్ పేపర్ మిల్లులో ఉత్పత్తి ప్రారంభమవుతుందని తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ కోసిని గ్రామాల్లో పర్యటించిన మంత్రి సిర్పూర్ కాగజ్నగర్ పేపర్ మిల్లు పునః ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం బహిరంగ సభలో మాట్లాడిన కేటీఆర్, ఖాయిలాపడిన పరిశ్రమలన్నింటినీ పునరుద్ధరించాలన్నదే కేసీఆర్ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. మరో 3 నెలల్లోనే పేపర్ మిల్లు కార్మికులు రోజువారీ విధుల్లోకి వెళతారన్న కేటీఆర్, ఒప్పంద కార్మికులందరికీ న్యాయం చేస్తామన్నారు. సిర్పూర్ పేపర్ మిల్లుకు దశల వారీగా రాయితీలు అందిస్తామన్న ఆయన, తెలంగాణలో చిన్న పరిశ్రమల కోసం ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్ విధానం అమలు చేస్తున్నట్లు తెలిపారు. నల్గొండలో భీమా సిమెంట్కు సాయం చేస్తున్నామన్న ఆయన, రామగుండం ఫెర్టిలైజర్ను పునః ప్రారంభించనున్నామని తెలిపారు. సిర్పూర్ కాగజ్నగర్ అభివృద్దికి 50 కోట్ల రూపాయలు మంజూరు చేస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు. ఒకవైపు మూతపడ్డ పరిశ్రమలు తెరిపించడం, ఇంకోవైపు ఉన్న పరిశ్రమలను కాపాడుకుంటూ విస్తరణ దిశగా ప్రోత్సహించడం. పక్కనే ఉన్న మంచిర్యాల జిల్లాలో ఓరియంట్ సిమెంట్ ఉన్నది దేవాపూర్ ప్రాంతంలో. ఆ కంపెనీ అధిపతి బిర్లా గారితో మాట్లాడి మరొక 2,000 కోట్ల పెట్టుబడి పెట్టించి తొందరలోనే 3,000-4,000 ఉద్యోగాలు స్థానికులకు మంచిర్యాల జిల్లాలో సృష్టించబోతా ఉన్నామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. కాగజ్నగర్ లో అటు మంచిర్యాలలో పక్కన ఉన్న పెద్దపల్లిలో ఇటువైపున్న ఆదిలాబాద్ లో నలుమూలల ఈ జిల్లాను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తా ఉన్నాం. తెలంగాణ వ్యాప్తంగా పల్లెల్లో కొత్త శోభ సంతరించుకుంది. కొత్తగా 4,378 గ్రామ పంచాయతీలు ఉనికిలోకి రాగా ఆయా గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొంది. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం మొగులంపల్లి తండా కొత్త గ్రామ పంచాయతీగా మారగా వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి ఫోన్ ద్వారా ప్రారంభించారు. పోచారం కుమారుడు భాస్కర్ రెడ్డి ప్రారంభోత్సవంలో పాల్గొనగా హైదరాబాద్ నుంచి మంత్రి ఫోన్ ద్వారా గ్రామస్తులతో మాట్లాడారు. నూతన పంచాయతీని గ్రామస్తులు సమష్టిగా అభివృద్ది చేసుకోవాలని సూచించారు. వనపర్తి జిల్లా అమ్మపల్లి గ్రామ పంచాయతీ, కరీంనగర్ జిల్లా పండికుండపల్లి, ఆదిలాబాద్ గ్రామీణ జిల్లా దిమ్మ పంచాయతీలను స్థానిక నాయకులు గ్రామస్తులు ప్రారంభించారు. ఘనంగా వేడుకలు చేసుకుని టపాసులు కాల్చారు. ఆదిలాబాద్ జిల్లా దిమ్మలో ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి జోగురామన్న చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. రంగారెడ్డి జిల్లాలో 191 గ్రామ పంచాయతీలు ఉనికిలోకి రాగా వాటిలో ప్రత్యేక అధికారులు బాధ్యతలు చేపట్టారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం నార్లపూర్ గ్రామంలో రామ్నాయక్ తండాను గ్రామ పంచాయతీగా మార్చాలని డిమాండ్ చేస్తూ మంత్రి జూపల్లి కృష్ణారావు కాన్వాయ్ను అడ్డుకున్నారు. ఫలితంగా మంత్రి కొత్తగా ఏర్పాటైన లచ్చానాయక తండా వేడుకల్లో పాల్గొనకుండానే వెనుదిరిగారు. తెలంగాణలో కొత్తగా మంజూరు చేసిన 18 అగ్నిమాపక కేంద్రాలకు ప్రభుత్వం 306 పోస్టులు మంజూరు చేసింది. ఇటీవల మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు కొత్త పోస్టులు మంజూరు చేస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మంజూరైన పోస్టుల్లో 180 ఫైర్మ్యాన్, 54 డ్రైవర్ ఆపరేటర్, 36 లీడింగ్ ఫైర్మ్యాన్, 18 స్టేషన్ ఫైర్ ఆఫీసర్, 18 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి.
ఎస్సీ ఎస్టీ వేధింపుల నిరోధక చట్టంలో పాత నిబంధనలను పునరుద్దరిస్తూ కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన బిల్లును పార్లమెంటు ప్రస్తుత సమావేశాల్లోనే ప్రవేశపెడతామని హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. ఎస్సీ ఎస్టీ చట్టం అమల్లో కొన్ని మినహాయింపులు ఇస్తూ సుప్రీంకోర్టు తీర్పిచ్చిన తర్వాత ఆ వర్గం ప్రయోజనాలను కాపాడే విధంగా చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ సహా పలు పార్టీల నేతలు లోక్సభలో ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చి 4 నెలలైనప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని లోక్సభలో కాంగ్రెస్ పక్ష నేత మల్లికార్జున ఖర్గే విమర్శించారు. ఇతర అనేక అంశాల్లో ఆర్డినెన్సులు తెస్తున్న కేంద్రం ఎస్సీ ఎస్టీ బిల్లు ఎందుకు తేవడం లేదని ప్రశ్నించారు. ఈ విమర్శలను తిప్పికొట్టిన రాజ్నాథ్ ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన హామీ మేరకే మంత్రివర్గం బిల్లుకు ఆమోద ముద్ర తెలిపిందని స్పష్టం చేశారు. मल्लिकार्जुन जी खड़गे ने जो एससी एसटी प्रिवेंशन ऑफ एट्रोसिटी एक्ट का को लेकर जो प्रश्न खड़ा किया है, मैं समझता हूं सचमुच मुझे आश्चर्य हुआ है कि इस मुद्दे को इस पे उठाने का क्या औचित्य था. शायद इन्हें इस बात की जानकारी हो चुकी है कि कल ही श्री नरेंद्र मोदी जी के नेतृत्व में भारत सरकार की कैबिनेट ने एससी एसटी प्रिवेंशन ऑफ एट्रोसिटीज बिल को अप्रूव कर दिया. हमारे प्रधानमंत्री नरेंद्र मोदी जी ने दो टूक शब्दों में कहा था कि हम इसी प्रकार का बिल लाएंगे, जरूरत हुई तो इससे भी हम कड़ा बिल लाएंगे. यह उनका कमिटमेंट था और उसी वादे के अनुरूप ही कल ही कैबिनेट ने एससी एसटी प्रिवेंशन ऑफ एट्रोसिटी बिल को अपना अप्रूवल दे दिया है और हम इसी सत्र में ही उस बिल को पारित कराना चाहेंगे और एक्ट के रूप में उसे कन्वर्ट करेंगे. అసోం జాతీయ పౌర రిజిస్టర్ ఎన్ఆర్సీ అంశం మరోసారి రాజ్యసభ వాయిదాకు కారణమైంది. ఎన్ఆర్సీ అంశంపై సభ్యుల నినాదాల వల్ల హోంమంత్రి సమాధానం ఇవ్వలేకపోయారు కాబట్టి ఆయనతో మరోసారి సమాధానం ఇప్పించాలని తనకు విపక్ష సభ్యులు సూచించారని చైర్మన్ వెంకయ్యనాయుడు భోజన విరామ అనంతరం సభకు తెలిపారు. ఇందుకు ప్రభుత్వం కూడా అంగీకరించగా హోంమంత్రికి ఉన్న సమయాన్ని బట్టి ఆ అంశాన్ని చేపడదామని వెంకయ్య సూచించారు. ఇదే సమయంలో పార్టీకి ఒకరు చొప్పున ఎన్ఆర్సీపై చర్చించాలని ముందే నిర్ణయించిన అసోం సభ్యులకు అవకాశం నిరాకరించరాదని ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్ సూచించారు. ఇందుకు సమ్మతించిన చైర్మన్ వెంకయ్యనాయుడు రైతుల అంశంపై చర్చను చేపట్టేందుకు సిద్దమయ్యారు. వెంటనే తృణమూల సభ్యులు లేచి హోంమంత్రి తక్షణమే తమ ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలని పట్టుబట్టారు. ముందు రైతుల అంశం చర్చిద్దామని వెంకయ్య సూచించినా వారు వినిపించుకోలేదు. వెల్లోకి దూసుకొచ్చి ఆందోళన చేశారు. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన చైర్మన్ రోజూ సభను అడ్డుకోవడం, వాయిదా పడేలా చూడడం విపక్షాలకు ఫ్యాషన్ గా మారిపోయిందని మండిపడ్డారు. అయినా సభ్యులు వినకపోవడంతో సభను శుక్రవారానికి వాయిదా వేశారు. मैं तो उनसे पूछना चाहता हूं, आप लोग किसानों के बारे में चर्चा सुनने के लिए तैयार नहीं, करने के लिए तैयार नहीं और देश का గ్రేటర్ హైదరాబాద్లో థియేటర్లు, మల్టీప్లెక్స్లలో తనిఖీలు చేసిన తెలంగాణ తూనికలు కొలతల శాఖ 18 మల్టీప్లెక్స్లపై మొత్తం 54 కేసులు నమోదు చేసింది. ఐమాక్స్, ఐనాక్స్ సహా పలు థియేటర్లలో తనిఖీలు చేసిన సిబ్బంది కొన్ని చోట్ల ప్రమాణాలు పాటించకుండా వస్తువులను అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. పలు నమూనాలు స్వాధీనం చేసుకుని యాజమాన్యాలకు నోటీసులు అందించారు. కాప్రా సర్కిల్ ప్రాంతంలో ఉన్న మల్టీప్లెక్స్ థియేటర్లపై మేడ్చల్ జిల్లా తూనికలు కొలతల శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. అధిక ధరలకు తినుబండారాలు అమ్ముతున్న వారిపై కేసులు నమోదు చేశారు. ఈసీఐఎల్లోని తాళ్లూరి థియేటర్ క్యాంటీన్లో చిప్స్ ప్యాకెట్పై ఎంఆర్పీ సరిగా లేనందుకు కేసు నమోదు చేశారు. రాధిక మల్టీప్లెక్స్లో అధిక ధరలకు పాప్కార్న్, కూల్ డ్రింక్స్ అమ్ముతున్న వారిపై 2 కేసులు నమోదు చేశారు. దిల్సుఖ్ నగర్ మహాలక్ష్మి థియేటర్లో 3 కేసులు, ఉప్పల్లో 2 కేసులు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. థియేటర్లలో ఎంఆర్పీ కంటే అధిక ధరలకు అమ్మితే తమకు ఫిర్యాదు చేయాలని ప్రజలకు సూచించారు. పోలవరం ప్రాజెక్టుపై సుప్రీంకోర్టులో ఒరిజినల్ సూటు విచారణలో ఉండగానే ఒడిశా మరో పిటిషన్ దాఖలు చేసింది. కేంద్ర ప్రభుత్వం పోలవరం స్టాప్ వర్క్ ఆర్డర్ను పదే పదే నిలుపుదల చేయడంపై పిటిషన్లో అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనిపై 3 వారాల్లో సమాధానం ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ కేంద్ర ప్రభుత్వాలకు సుప్రీం ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. ఒరిజినల్ సూట్పై విచారణలో భాగంగా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆయా రాష్ట కేంద్ర ప్రభుత్వాలు విచారణ అంశాలను కోర్టుకు అందజేశాయి. ప్రాజెక్టు నిర్మాణం 2009 నుంచి సాగుతున్నందున ఇంకా ఏవైనా కీలక దస్తావేజులు ఉంటే 2 వారాల్లో ఇవ్వాలని ఒడిశాను ధర్మాసనం ఆదేశించింది. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన లిఖిత పూర్వక ప్రకటన ఏపీకి వ్యతిరేకంగా ఉండగా కౌంటర్ దాఖలు చేసేందుకు అనుమతి ఇవ్వాలన్న ఆంధ్రప్రదేశ్ పిటిషన్ను ధర్మాసనం అనుమతించింది. తెలంగాణ నివేదికపై ఏపీ తన అభ్యంతరాలను కోర్టుకు సమర్పించనుండగా మిగిలిన రాష్ట్రాలు కేంద్రం కూడా దాఖలు చేయాలనుకుంటే ఒడిశా దస్తాలు అందజేసిన తర్వాత 2 వారాల గడువు ఇచ్చింది. వివిధ రాష్ట్రాల్లో గిరిజనులకు నష్టం వాటిల్లుతున్నందున పోలవరం ఆపాలంటూ రేలా సంస్థ కూడా ఓ పిటిషన్ దాఖలు చేసింది. రేలా సంస్థ ఎవరు, రిజిస్టర్డ్ సంస్థేనా అన్న వివరాలు ఇవ్వాలని ధర్మాసనం అడిగింది.
ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలోని సీతారామ ప్రాజెక్టు మొదటి దశ అంచనా వ్యయాన్ని 7,926 కోట్ల నుంచి 13,057 కోట్ల రూపాయలకు సవరిస్తూ తెలంగాణ నీటిపారుదల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 2016లో 5 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు 7,926 కోట్ల రూపాయలకు పరిపాలనా అనుమతులివ్వగా మొత్తం 6,74,000 ఎకరాలకు సాగునీరు అందించేందుకు మొదటి దశ డీపీఆర్ రూపొందించారు. ఆ మేరకు డిజైన్ల మార్పు, సేకరించాల్సిన భూమి పరిమాణం పెరగ్గా భూసేకరణకయ్యే వ్యయం కూడా అధికమైంది. ఈ కారణాల వల్ల ప్రాజెక్టు అంచనా వ్యయం పెరిగినట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి ఉత్తర్వులు జారీ చేశారు. ఉద్రిక్తంగా మారిన ఎస్ఆర్ఎస్పీ ఆయకట్టు రైతుల ఆందోళనకు తాత్కాలికంగా తెరపడింది. ఎస్సీ కార్యాలయంలో రైతులతో సమావేశమైన అధికారులు నీటి విడుదలపై ఈ నెల 4న ఉన్నతాధికారుల భేటీలో నిర్ణయం తీసుకుంటామన్న హామీతో ఆందోళన విరమిస్తున్నట్లు అన్నదాతలు ప్రకటించారు. అంతకుముందు చర్చలకు వచ్చిన రైతులు ధర్నాకు దిగడంతో ఎస్ఆర్ఎస్పీ వద్ద స్వల్ప ఉద్రిక్తత తలెత్తింది. భారీగా మోహరించిన పోలీసులు పరిస్థితి చేయి దాటకుండా చర్యలు చేపట్టారు. ఈ నెల 4 వరకు నీరు విడుదల చేయకుంటే మరోసారి ఉద్యమిస్తామని అన్నదాతలు స్పష్టం చేశారు. ధార్మిక సంస్థగా భక్తులు ప్రజలకు సేవలందిస్తోన్న టీటీడీకి జీఎస్టీ రిజిస్టేషన్ నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు జీఎస్టీ మండలి చైర్మన్కు లేఖ రాశారు. ధార్మిక సంస్థ అయిన తిరుమల భక్తులకు అందించే సేవలు, వస్తు విక్రయాలపై పన్ను విధించడం సరికాదని, జీఎస్టీ పన్ను చట్టం సెక్షన్ 23 క్లాజ్ 2 ప్రకారం ధార్మిక ట్రస్టుగా మినహాయింపు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అటవీ ఉత్పత్తులైన తేనె, కాఫీ, పసుపు, చింతపిక్కలు, శీకాకాయ లాంటి ఉత్పత్తులు విక్రయించే గిరిజన సహకార సంస్థకు మినహాయింపు ఇవ్వాలని కోరారు. ఎండు చింతపండును కూడా మినహాయింపు జాబితాలో చేర్చాలని కోరిన యనమల మత్స్యకారుల వలలు, వాటి కోసం వినియోగించే ఫ్యాబ్రిక్, బోట్లపై ఎలాంటి వ్యాట్ లేదన్న ఆయన జీఎస్టీలో 12% పన్ను విధించడం శోచనీయమని పేర్కొన్నారు. నాపరాళ్లపై 12% పన్ను వేయడం సరికాదన్నారు. చేనేత వస్త్రాలు, ముడిసరుకుపైన పన్ను మినహాయింపు ఇవ్వాలని కోరారు. వడికిన నూలు, సిల్కు, జరీ, టెరికాటన్ వస్త్రాలపై పన్ను 5% తగ్గించాలని, చేనేత వస్త్రాలను పూర్తిగా మినహాయించాలని కోరారు. పశువుల మేత కోసం వినియోగించే తవుడుపై పన్ను ఎత్తివేయాలన్న యనమల బిస్కెట్లపై పన్నును 5% తగ్గించాలని సూచించారు. సినిమా టికెట్లపై పన్నును 18 నుంచి 12% తగ్గించాలన్న మంత్రి మొత్తం 30 అంశాలపై తక్షణం నిర్ణయం తీసుకోవాలని కోరారు. హైదరాబాద్ కూకట్పల్లిలో విషాదం చోటు చేసుకుంది. స్థానిక బాలకృష్ణానగర్లోని న్యూ సెంచరీ పాఠశాలలో ప్రమాదవశాత్తు స్టేజీ పైకప్పు కూలి 2 విద్యార్థులు మృతి చెందారు. పలువురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. అందులో ఒకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. క్షతగాతులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదంపై ఆగ్రహం వ్యక్తం చేసిన విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల ముందు ఆందోళన చేశారు. యాజమాన్యం అందుబాటులో లేకపోవడంతో ఆగ్రహంతో పాఠశాల బస్సులను ధ్వంసం చేశారు. మరోవైపు ఆసుపత్రిని సందర్శించి ఘటన వివరాలు తెలుసుకున్న డీసీపీ వెంకటేశ్వరరావు విద్యార్థులకు పాఠశాల స్టేజీపై కరాటే శిక్షణ ఇస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగిందని వెల్లడించారు. ఆ నెగ్లిజెన్సీ ఎవరిదైనా పార్ట్ ఉంటే, ఎవరైనా అశ్రద్ధ వహించే స్కూల్ యజమాన్యంది కానీ దానికి బాధ్యులైన వారిపై కానీ చట్టరీత్యా చర్య తీసుకోవడం జరుగుతుంది. ఆ రూఫ్ అనేది కూలిపోయింది, ద ఓల్డ్ ఉన్నా మరి ఎందుకు కూలిపోయింది, దానికి ఏమైనా కారణం ఉందా, మరి ఇటువంటి సందర్భంలో అంటే ఓల్డ్ స్ట్రక్చర్ లో ఈ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం కూడా మరి ఏమైనా తప్పుందా అనేది కూడా విచారించుకుంది. అక్కడ కరాటే ప్రాక్టీస్ చేస్తున్నారు, ప్రాక్టీస్ సందర్భంగా జరిగిందని చెప్తాం. వరంగల్ ఆర్టీసీ డిపోలో జరిగిన అగ్ని ప్రమాదం భారీ నష్టాన్ని మిగిల్చింది. బుధవారం అర్ధరాత్రి బస్ డిపోలో మంటలు చెలరేగి ఒక రాజధాని బస్సు, ఓ ఎక్స్ప్రెస్ సహా 3 పల్లెవెలుగు బస్సులు దగ్ధమయ్యాయి. 2 బస్సులు పూర్తిగా, 3 బస్సులు పాక్షికంగా కాలిపోయాయి. ఓ బస్సులో విద్యుదాఘాతంతో చెలరేగిన మంటలే ఈ ప్రమాదానికి కారణమని ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ, వరంగల్ ప్రాంతీయ మేనేజర్ వరంగల్ డిపోలో పరిస్థితిని పరిశీలించారు. ఈ ప్రమాదం వల్ల 50 లక్షల రూపాయల నష్టం వాటిల్లిందని చెప్పిన సోమారపు ఆర్టీసీ వర్క్షాప్లోనే మరమ్మతులు చేసి నష్టం తగ్గించుకుంటామని వివరించారు. చాలా బస్సులు పక్కపక్కనే ఉండే, గాలి కూడా ఉండే బాగా, సో ఎక్కువ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉండే, కానీ మా వాళ్ళు అప్రమత్తంగా ఉండడం వల్ల కొంచెం డ్యామేజ్ తగ్గింది. ఒక బస్సు అయితే పూర్తిగా కాలిపోయింది, ఇంకొక బాడీ కూడా పోయింది, 3వది కూడా. ఇవన్నీ మా వర్క్షాప్లో అవుతుంది, కానీ మాకున్న ఫెసిలిటీస్ తోటి మా బాడీ బిల్డింగ్ వర్క్షాపు మేము ఎక్స్పెండిచర్స్ తగ్గుతాయి చాలా. ఏదేమైనా ఒక దురదృష్టంగా మనకు ఇటువంటిది అవుతుందని మేము ఎప్పుడు ఊహించడం జరగలేదు కూడా ఇటువంటిది ఎప్పుడు. సూర్యుడిని తాకే తొలి మిషన్కు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా వచ్చే వారం శ్రీకారం చుట్టనుంది. ఈ మేరకు రూపొందించిన పార్కర్ సోలార్ ప్రోబ్ను ఈ నెల 11న నింగిలోకి పంపనుంది. కారు సైజులో ఉండే ఈ అంతరిక్ష నౌక నేరుగా సూర్యుడి వాతావరణంలోకి ప్రవేశించనుంది. సూర్యుడి ఉపరితలానికి 40 లక్షల మైళ్ల వరకు సూర్యుడి వాతావరణం ఉంటుంది.
థర్మల్ ప్రొటెక్షన్ వ్యవస్థ సాయంతో రూపొందిన ఈ ప్రోబ్ సూర్యుడి బాహ్య వాతావరణమైన కరోనాలోకి ప్రవేశించి దాని పరిమాణాన్ని ఇతర కొలతలను చిత్రాలను తీసి భూమికి చేరవేస్తుంది. ఫలితంగా కరోనా ప్రభావం భూమిపై ఎలా ఉంటుందో శాస్త్రవేత్తలు మరింత స్పష్టంగా తెలుసుకోగలుగుతారు. ఈ ప్రోబ్ వల్ల శాస్త్రవేత్తల కీలక సందేహాలన్నింటికీ సమాధానం లభిస్తుందని భావిస్తున్నారు. అత్యధిక ఉష్ణోగ్రత కారణంగా సూర్యుడి సమీపానికి వెళ్లడం ఇప్పటి వరకు కలగానే మిగిలింది. ఉష్ణాన్ని తట్టుకునే కవచాలు, చల్లబరిచే వ్యవస్థ, అవాంతరాలు సరిదిద్దే వ్యవస్థలు అందుబాటులోకి రావడం వల్ల ఇప్పటికీ సూర్యుడిని చేరే వాహక నౌకను రూపొందించారు. ఇప్పటి వరకు భానుడిపై ప్రయోగించిన వాహక నౌకల కంటే 7 రెట్లు సమీపానికి నాసా ప్రోబ్ వెళ్లనుంది. డెల్టా 4 రాకెట్ ద్వారా పార్కర్ సోలార్ ప్రోబ్ ను సూర్యుడిపైకి పంపేందుకు నాసా ఏర్పాట్లు పూర్తి చేసింది. శత్రుదేశాల క్షిపణులను మధ్యలోనే అడ్డుకునే సూపర్సానిక్ క్షిపణిని భారత్ విజయవంతంగా ప్రయోగించింది. పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో తయారైన ఈ క్షిపణిని ఒడిశాలోని బాలాసోర్లో ప్రయోగించారు. ఇంకా పేరు నిర్ణయించని ఈ క్షిపణి లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించినట్లు రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. బహుళ శ్రేణి బాలిస్టిక్ క్షిపణి రక్షణ వ్యవస్థ తయారీ ప్రక్రియలో భాగంగా కొత్త క్షిపణి తయారు చేసినట్లు వెల్లడించాయి. శత్రుదేశాల బాలిస్టిక్ క్షిపణులను తుత్తునియలు చేయడం సహా ఇందులోని అత్యాధునిక వ్యవస్థలను గత ప్రయోగాల్లోనే పరీక్షించారు. క్షిపణి సొంతంగా ప్రయాణించగల సాంకేతిక పరిజ్ఞానం సహా అత్యాధునిక రాడార్లను కలిగి ఉంది. పాకిస్తాన్ ప్రధానిగా ఈ నెల 11న బాధ్యతలు చేపట్టనున్న ఇమ్రాన్ ఖాన్ ప్రమాణ స్వీకారోత్సవానికి విదేశీ నేతలను ప్రముఖులను ఆహ్వానించలేదని పాకిస్తాన్ తెహ్రికే ఇన్సాఫ్ పార్టీ స్పష్టం చేసింది. అధ్యక్ష కార్యాలయంలో జరిగే ఈ కార్యక్రమాన్ని చాలా నిరాడంబరంగా నిర్వహించనున్నట్లు తెలిపింది. ఇమ్రాన్ ప్రమాణ స్వీకారానికి ప్రధాని నరేంద్ర మోదీ, సార్క్ దేశాధినేతలు, వివిధ రంగాల ప్రముఖులను ఆహ్వానించాలని భావించినప్పటికీ తరువాత నిర్ణయం మార్చుకున్నట్లు పీటీఐ అధికార ప్రతినిధి తెలిపారు. మరోవైపు ప్రభుత్వం అనుమతిస్తే ఇమ్రాన్ ప్రమాణ స్వీకారానికి తప్పక వెళ్తానని మాజీ క్రికెటర్, పంజాబ్ మంత్రి నవజోత్ సింగ్ సిద్దు తెలిపారు. కపిల్ దేవ్, సునీల్ గవస్కర్లకు కూడా ఆహ్వానం అందినట్లు ఆయన చెప్పారు. ప్రపంచ మార్కెట్లలో ప్రతికూల పవనాలు సహా ఆర్బీఐ వడ్డీ రేట్ల పెంపుతో దేశీయ, విదేశీ సంస్థాగత మదుపుదారులు అమ్మకాలకు పాల్పడగా దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా 2 రోజుల నష్టాల్లో ముగిశాయి. 7 సెషన్లలో వరుసగా లాభపడి 11,010 పాయింట్లు పెరిగి నిన్న 85 పాయింట్లు క్షీణించిన సెన్సెక్స్ ఇవాళ ఏకంగా 356 పాయింట్లు పడిపోయింది. ఈ ఉదయం 37,530 పాయింట్ల వద్ద ప్రారంభమైన సూచి మొదట్నుంచే అమ్మకాల ఒత్తిడి పెరగడంతో ఏ దశలో కూడా సానుకూలంగా సాగలేదు. ఒక దశలో 37,129 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయిన సెన్సెక్స్ చివరకు 37,165 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ మార్కెట్ సూచి నిఫ్టీ 102 పాయింట్లు పతనం చెంది 10,245 వద్ద ముగిసింది. ముఖ్యాంశాలు మరోసారి. ఏపీలో నిరుద్యోగులకు తీపి కబురు, నిరుద్యోగ భృతి విధి విధానాలకు మంత్రివర్గం ఆమోదముద్ర. ఈ నెలలోనే దరఖాస్తుల స్వీకరణ, 20,000 ఉద్యోగాల భర్తీకి అనుమతి. నూతన యువజన విధానానికి ఆమోదం, 10 ప్రభుత్వ రంగాల్లో యువతకు భాగస్వామ్యం. రాజధాని నిర్మాణం కోసం 2,000 కోట్ల రూపాయలకు బాండ్ల జారీ. ఈశాన్య రాష్ట్రాల్లో ఏపీ ఆక్వా ఉత్పత్తుల నిషేధంపై చంద్రబాబు మండిపాటు, కేంద్రం కుట్రలో భాగమేనని ఆక్షేపణ. అడ్డుకోలేకపోయారని అధికారులపై అసంతృప్తి. సిర్పూర్ కాగజ్ నగర్ పేపర్ మిల్లు పునః ప్రారంభానికి శ్రీకారం, డిసెంబర్ నాటికి ఉత్పత్తి మొదలు పెడతారన్న కేటీఆర్. 3 నెలల్లో విధుల్లోకి కార్మికులు. తెలంగాణలో మనుగడలోకి వచ్చిన 4,378 కొత్త పంచాయతీలు, పండుగ వాతావరణంలో ప్రారంభం. నాగర్ కర్నూలు జిల్లాలో జూపల్లికి చేదు అనుభవం. హైదరాబాద్లోని సినీ థియేటర్లలో తూనికలు కొలతల శాఖ విస్తృత తనిఖీలు, తినుబండారాలు అధిక ధరలకు విక్రయిస్తున్నందుకు 54 కేసులు నమోదు. వర్షాకాల సమావేశాల్లోనే ఎస్సీ ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం పునరుద్ధరణ బిల్లు లోక్సభలో స్పష్టం చేసిన రాజ్నాథ్, ప్రతిపక్షాల విమర్శలపై మండిపాటు. సూర్యుడిపై చరిత్రాత్మక పరిశోధనకు సిద్దమైన నాసా, వచ్చే వారమే పార్కర్ సోలార్ ప్రోబ్ ప్రయోగం, తొలిసారి భానుడి సమీప వాతావరణంలోకి ప్రవేశం. ETV న్యూస్ సమాప్తం. నమస్కారం.